హాయ్, 30వ తారీఖు రోజు కేసు వేయాలనుకుంటున్నారు. ఇది మాత్రం కంపల్సరీ. ప్లేస్ వచ్చేసి సిపిఐ ఆఫీస్. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM షార్ప్. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అందరూ 30వ తారీఖు రోజు అక్కడికి రండి. అందరం కలిసి మనము మాట్లాడి, లాయర్స్ కూడా వస్తారు, లాయర్స్ వాళ్ళతో మాట్లాడి, లేదా మీకు పర్సనల్గా ఎవరైనా లాయర్స్ ఉన్నా పర్లేదు, మీరు ఇక్కడికి వచ్చినాక వాళ్ళని మీట్ అయినా పర్లేదు, అందరం కలిసి చేస్తున్నాము 30th రోజు స్టే ఆర్డర్ కోసము. ఎందుకు అంటే మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మెనా, ఎట్లా గ్రౌండ్లో ఎన్ని వచ్చినాయి, ఎగ్జామ్లో ఎన్ని వచ్చినాయి అనేది దాని మీద. ఇది ఒక్కటి వస్తే ఫస్ట్ సగం అనుమానాలు పోతాయి, రైట్? 31వ తారీఖు రోజు కేసు ఎందుకు అంటే రేపు 27, ఇప్పుడు నేను వీడియో వేసి రేపు రండి అంటే కష్టం అంటారు. 28వ తారీఖు అదే పండుగ ఉంది, 29వ తారీఖు హాలిడే. సో 30వ తారీఖు రోజు ఇది మాత్రం ఫిక్స్. దయచేసి సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రం రండి, మీకు న్యాయం చేసుకోండి. అమ్మాయిలు చాలామంది రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు, అరే అన్న ఇట్లా మా ప్రాబ్లం ఇది ఉంది అని. ఒక విషయం చెప్తా, మీరు బయట డీజీపీ ఆఫీస్కి పోయి ధర్నా చేస్తాము అంటే ఏం చేయలేరు. లిటరల్గా నేనే ప్రూఫ్. ఈరోజు ఆన్ ద వే నేను మియాపూర్ వెళ్తుంటే నేను దిగి చూసినా, నేను వెళ్ళిన మన వాళ్ళు కనిపిస్తే ఏంది ఇష్యూ అని వెళ్తే, అక్కడ పోతే అప్పుడే డీజీపీ వచ్చాడు. వెహికల్ నెంబర్ కూడా నాకు గుర్తుంది, బట్ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిలీజ్. అప్పుడే డీజీపీ లోపలికి వెళ్ళారు. అప్పటిదాకా ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ మీరు ఉండకూడదు, రానే రాకండి ఇక్కడికి. ఎందుకు వస్తున్నారు, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటి చెప్పుకోండి. మీరు అందులో 2000 ఇచ్చినాం కదా, లేదా 1000 రూపాయలు ఉన్నాయి కదా, అట్లా చేసుకోండి అంటున్నారు. అదే ఇంకా అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎట్లా చేస్తారో తెలియదు. కేసులో డీజీపీ ఆఫీస్కి పోయి న్యాయం జరగదు మీకు. ఇది మాత్రం 100% డీజీపీ ఆఫీస్కి పోయి మీరు ఏం చేయలేరు. నేనే ఎగ్జాంపుల్గా నేను చూసినా చెప్తున్నా. మీరు కావాలంటే మీరు ఈరోజు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక్కోండి, వాళ్ళు అక్కడ ఏం మాట్లాడారు అంటే స్టాఫే చెప్పారండి, మీరు ఏమున్నా కానీ కేసు వేసుకోండి, కేసులోనే తెలుస్తుంది కావాలంటే అని చెప్పారు స్టాఫ్. అక్కడున్న స్టాఫ్ చెప్పారు, నేను ప్రూఫ్ మీకు. తర్వాత చాలా విషయాలు మాట్లాడతా, ఇట్ మై టేక్ లాంగ్ టైమ్, బట్ ఇంకొకటి ఉన్న వాళ్ళు మాత్రం భయ్యా మిమ్మల్ని ఎట్లాంటి బాధ పెట్టేది లేదు, ఎందుకంటే రిజల్ట్స్ కోసం మీరు 5 నెలలు ఆగారు. ఇంకో మీ ప్రాసెస్ ఇక్కడ ఏం స్టార్ట్ ఆగిపోదు. సో దయచేసి మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ వస్తుంది అనుకున్నాను ఆస్పిరెంట్స్కి న్యాయం జరగలేదు. అందుకోసమే మీరు అంతేగాని మీరు మా మీద కేసు పెట్టుకో, ఇవి అబ్బాయి ఇట్లా చేసిండు మాకు, అట్లాంటిది ఏం పెట్టుకోకండి. మాకు న్యాయం చేయండి, మాకు మీ సపోర్ట్ కూడా కావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేజర్గా ఇప్పుడు మాట్లాడబోయే ఇష్యూ, అందరూ కమెంట్స్లలో కానీ ఫోన్లు చేసి పర్సనల్గా మాట్లాడుతున్నారు భయ్యా కట్ ఆఫ్ అని. కట్ ఆఫ్ ఇష్యూస్ చెప్తా, గ్రౌండ్ స్కోరు ఇవి పక్కకు పెడితే నార్మలైజేషన్. అది నార్మలైజేషన్ ఎట్లా చేసారు అయితే నాకైతే తెలియదు, మరి ఎవరికెవరు ఎట్లా చేసారో కూడా, మరి ఎవరైనా ఎక్స్పర్టైజ్ ఉంటే మీరు వీడియో చేసి మాకు ఇట్లా చెప్పండి, ఇట్లా చేసినాము, ఇట్లా మార్కులు వచ్చినాయి ఇట్లా అని. అది సెకండరీ నార్మలైజేషన్ ఇష్యూ. కానీ ఇక్కడ మేజర్గా పోయిన జాబ్లన్నీ నార్మలైజేషన్ వల్లనే పోయినాయి, అది కూడా ఫైట్ చేశాను దాని గురించి కూడా. ఇంకొకటి మేజర్ మైనర్ కూడా కాదు, ఎంత పెద్ద బ్లండర్ చేసారో అర్థమే అవుతలేదు. కట్ ఆఫ్ విషయాలు, హైదరాబాద్ రంగారెడ్డికి వద్దాం భయ్యా. ఎస్టీ వాళ్ళకి 60 మార్కులు ఎగ్జామ్లో రావాలి క్వాలిఫై అవ్వాలంటే, అంటే ఏఆర్కి కావాలంటే విత్ గ్రౌండ్స్ 5 ఈవెంట్స్ ఉండాలి, 60 లో ఆఫ్ 30, గ్రౌండ్లో 5 మినిమం కొట్టిన 37.5, 67.5 మార్క్స్కి అయితే మీరు 31.23కి ఎట్లా కట్ చేస్తారు సార్? మీరు ఎస్టీకి అంటే మీకు ఒకవేళ మీరు అంతకి కట్ చేయాల్సి వచ్చి అంటే పోస్టులు అన్నీ మిగిలినప్పుడు నువ్వు ఓపెన్లో తక్కువ చేయి, ఎవరు వద్దన్నారు నేను ఓపెన్లో తక్కువ చేయాల్సింది అంతే కదా. ఓపెన్లో ఎక్కువ చేసి లేకపోతే ఓపెన్లో కట్ ఆఫ్ తక్కువ ఇచ్చి అరే మీరు పోస్టులు మిగులుతున్నాయని, అక్కడ చేయాల్సింది న్యాయం. ఇన్ని రోజులు చెప్పారు కదా మేము వాళ్ళకి న్యాయం చేయనికనే ఎవరు లాస్ కావద్దు అని మీరు చెప్పింది. ఇక్కడ మీరు అన్యాయమే చేసారు, ఇప్పటికీ కూడా అన్యాయం. లిటరల్గా ఫ్యామిలీలు పెళ్ళిళ్ళు చేసుకొని రోడ్ల పిల్లల్ని ఎత్తుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. పిచ్చోళ్ళం కాదు మేము, సంవత్సరంన్నర చదివినాం. ఖమ్మం కట్ ఆఫ్కి వద్దాం, 20% ఓపెన్లో 126కి ఇచ్చిన ఖమ్మంలో, అదే ఖమ్మం ఓసి ఉంటుంది కదా ఓపెన్, 127. ఎప్పుడైనా 20% ఓపెన్ ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ 20% ఏమో 126 ఉంది, నార్మల్ ఏమో 127 ఉంది. అంటే లోకల్ ఖమ్మం లోకలోడికి, అంటే ఇప్పుడు ఇక్కడ ఖమ్మం లోకలోడు తక్కువ కూడా లేకపోతే బయట నాకైతే అర్థం కాలేదు. మరి ఎవరైనా అర్థమైన వాళ్ళు ఎవరైనా మీరు ఎక్స్పర్టైజ్ ఉంటారు కదా, మీరు మాకు వివరణ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకోటి పోస్టులు మిగలకుండా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని చెప్పారు కదా, ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ టీఎస్ఎస్పీ జాబ్ చేస్తుంటారు కదా మన సీనియర్ బ్యాచ్ వాళ్ళు, అంటే మన ముందు నోటిఫికేషన్ వాళ్ళకి మళ్ళీ టీఎస్ఎస్పీ వచ్చింది కొందరికి. నా ఫ్రెండే ఉన్నాడు
నేను నేమ్ చెప్పా, నా ఫ్రెండే ఉన్నాడు, వాడికి టీఎస్ఎస్పి వచ్చింది, అంటే అక్కడ పోస్ట్ మిగిలింది మళ్ళా, అంటే టీఎస్ఎస్పిలో ఒకటి మిగిలి ఈఆర్ వాళ్ళు రాసి ఉంటారు, సివిల్ వాళ్ళు కూడా రాస్తారు. ఎందుకు రాస్తారు అంటే ఫైర్ కోసం రాస్తారు కొందరు. అట్లాంటి వాళ్ళు ఫైర్ రాలే, సివిలే వచ్చి ఉంటుంది. అంటే సివిల్ పోస్టులు మిగిలింది, మళ్ళీ ఏఆర్ వాడు సివిల్ కోసం రాస్తాడు, ఆ పోస్టులు మిగులుతాయి. అంటే సివిలు, ఏఆర్, టీఎస్ఎస్పి మూడు పోస్టులు మిగిలినాయి. ఇది నా బాధ కాదు, చాలామంది నాకు స్పెసిఫిక్గా కామెంట్స్ పెట్టారు భయ్యా వీటి మీద మాట్లాడండి అని. సో నేను మాట్లాడుతున్నా. ఇంకొకటి, ప్రిలిమ్స్లో 11 మార్కులేమో కలిపిరండి, 11 మార్కులు కలిపితే 100,000 మంది కాంపిటీషన్కి వచ్చారు. ఎవ్వరు కలపమన్నారు నేను? ఆ రోజు క్వశ్చన్ తప్పు ఉంటే నువ్వు క్వశ్చన్కి ముందు కరెక్ట్ చేయాల్సింది. న్యాయం న్యాయం ఏం చేసినావు నువ్వు? ఎవరికి చేసినావు? ఇంకోటి, మెయిన్స్లో 5 మార్కులు కలిపినావు నువ్వు, అందరికి కలిపినావు అందరు. ఇప్పుడు నాకు 120 వచ్చింది, అది కలపకపోయింటే 115 వచ్చేదా లేకపోతే 120 వచ్చేదా సెకండరీ? ఒక అబ్బాయి ఎస్ఎస్బిలో, మన శాస్త్రసీమ బలం ఉంటుంది కదా, రాంచీలో వర్క్ చేస్తున్నాడు. ఈజ్ నేమ్ ఇస్ రాజేష్ రావు. నాకు విత్ ద ప్రూఫ్స్ పంపించండి అన్నా. నేను 5 క్వశ్చన్లలో తీసేసిన, 2 క్వశ్చన్ల నేను 2 క్వశ్చన్లకు ఆన్సర్ చేసిన అని చెప్పి వాట్సాప్లో ప్రూఫ్ పంపించిండు నాకు ఈ క్వశ్చన్స్ అని. సో తను ఏమంటున్నాడంటే, తను ఈ విషయం మీదనే మాట్లాడుతున్నాడు, 5 మార్కులు గెలపడం వల్ల దాన్ని కరెక్ట్ చేసినాడు ఏమో, లాస్ అయ్యింది, ఇప్పుడు 1 మార్కుతో జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అంటారు. ఈ దీనివల్ల అందరం నాశనం, జీవితాలు నాశనం అవుతున్నాయి. కుటుంబం, నా జాబ్ వస్తే నా ఫ్యామిలీ వాళ్ళు సెట్ అవుతారు అనే ఒక అట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నాం. ఎవరికి న్యాయం చేయలే మీరు, వేస్ట్. యూ బోర్డ్ హ్యాస్ ఫెయిల్డ్ టు జస్టిఫై అస్ రియల్లీ. ఇది ఎవ్వరికి అనిపించినా సరే మీరు 30 రోజు రండి, సీరియస్గా కేసు వేస్తున్నారు, ఇది మాత్రం ష్యూర్. మీరు రండి, మీరు తాడోపేడో తెలుసుకోండి. వన్స్ ఒకసారి కేసు వేసిన తర్వాత ప్రాసెస్ జరిగే జరుగుతూనే ఉంటుంది, మీరు తర్వాత చేసుకోండి. కానీ రోడ్డు మీద వచ్చి నేను డీజీపీ ఆఫీస్ ముందు ఏం చేయలేవు భయ్యా, అన్న అక్క మీరు ఏం చేయలేరు డీజీపీ ఆఫీస్ ముందర. ఆల్రెడీ నిన్న వచ్చిన వాళ్ళకి, ఇవాళ వచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటుంది, పంపించేస్తున్నారు వెళ్ళిపోండి అని. నెక్స్ట్, 30th రోజు మాత్రం అందరు రండి. సో నేను చెప్పాలనుకునే అన్ని చెప్పినా అనే అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ మిస్ అయితే నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. సో భయ్యా, జాబ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ చెప్పినాము, మళ్ళీ మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాము. రిజల్ట్స్ కోసం కలిసే స్ట్రగుల్ చేసినాం, మాకు ఇప్పుడు మీ సపోర్ట్ కావాలి. ఎవరెవరికో జాబ్లు వచ్చినాయని వాళ్ళ మీద కోపం లేదు, మాకు రాలేదన్న బాధ. అది నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, నీ అంత గొప్పోడు లేడు ఇప్పుడు మాకు. నీ మంచితనం మాకు ఇప్పుడు నీ మంచితనం కావాలి, నీ సపోర్ట్ కావాలి. సో నేను ఇందాక చెప్పిన కదా, ఏఆర్ ఎట్లా మాట్లాడుతున్నావు అనేవారు ఉంటే కటాఫ్ విషయాల్లో ఒకసారి చెక్ చేసుకోండి, హైదరాబాద్ ఖమ్మము ఈ కటాఫ్స్ గురించి. ఇంకా నార్మలైజేషన్ అంటే నాకు తెలియదు లిటరల్గా, దానివల్ల జాబులు కోల్పోయిన అమ్మాయిలు అయితే చాలామంది ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇంకోటి, పోస్టులు తక్కువ ఉండి లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకే కట్ ఆఫ్ ఇంత ఉన్నది, ఈసారి ఎందుకు అట్లా చేసారు అని. అసలు అర్థమే కాదు ఇప్పుడు, మరి ఉన్నాయి కదా అభిప్రాయాలు, అమ్ముకున్నారేమో అని. అట్లాంటి అనుమానాలకు మీరు నివృత్తి చేయాలంటే మీరు చెప్పాలి మీరు ఒక మెరిట్ లిస్ట్ ఎట్లా అంటే, నేము, కేటగిరీ, ఎగ్జామ్ మార్క్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా, లేదంటే వాడి కోటా వేసి, నెక్స్ట్ వాడి గ్రౌండ్ మార్క్స్, నార్మలైజేషన్లో వీడికి ఇక్కడ తగ్గింది వీడికి ఇక్కడ పెరిగింది అట్లా ఇవ్వండి. ఎవరైనా నార్మలైజేషన్ మార్నింగ్ ఎగ్జామ్, ఈవినింగ్ ఎగ్జామ్కి వేస్తారు, కానీ గ్రౌండ్ విషయంలో ఏముంది, గ్రౌండ్ ఫస్ట్ డే రోజు ఈవినింగ్ పెట్టిరని మళ్ళీ ఆ రోజు ఫెయిల్ అయిన వాళ్ళందరికీ మార్నింగ్ మళ్ళీ తర్వాత పెట్టిరు, అంటే అందరికీ మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ వరకు అయిపోయినాయి అంతే కదా. అందరికి అట్లా అదే సత్తా వేస్తాడు, నువ్వు ఒక 1-2 సెకండ్స్ ఉండొచ్చు లేకపోతే ఒక, దానివల్ల నువ్వు నార్మలైజేషన్లో నువ్వు ఎట్లా చేస్తావు నాకు అర్థం కాదు. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ 30th రోజు రండి. దీనికి సంబంధించిన పూర్తి, మీరు ఆ రోజు వస్తేనే అక్కడికి మీకు న్యాయం జరుగుతుంది, లేకపోతే మీరు వేస్ట్. ఇక మీరు ఎవ్వరికి చెప్పుకున్నా మీ ప్రాబ్లం ఎవ్వరు తీర్చలేడు, ఏం చేయలేడు కేసు వేస్తే తప్ప. అర్థం చేసుకొని 30th రోజు అందరు రండి, కేసు వేయనికారు అడిగి ఉండండి, ఆ రోజే కేసు వేస్తున్నాం. రైట్, థ్యాంక్స్.